కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, రాజకీయం అన్ని చూసేదన్నీ అదే. ఏ కథలు ఎక్కడ చెప్తాం? అందుకని భవిష్యత్తు బాగుండాలి, అద్భుతంగా ఉండాలి. ఇక్కడ యువతకు కూడా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఆడపడుచులకు కానీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సంసిద్ధంగా ఉంటాం. మరింత ప్రజా సమస్యల్ని పొద్దున కూడా దాదాపు ఇన్ని వందల అప్లికేషన్లు వస్తే, దాదాపు 1000 పైగా వస్తే, అన్నీ కలిపి దాదాపు కొన్ని వందల అప్లికేషన్, 100 ఒక అప్లికేషన్ అంటే కూర్చోబెట్టి ఒక అర్జీ అంటే దాదాపు కొన్ని లక్షల మందికి సంబంధించింది. అలాగే పొల్యూషన్ గురించి ఇటు వస్తే దాదాపు 27 డిపార్ట్మెంట్స్కి మేము సంతకాలు తీసుకొని ఎక్నాలజ్మెంట్ తీసుకొని ఏం చేసామనేది మేము అందరికీ పంపిస్తూ ఉన్నాం, మేము చేస్తూ ఉన్నాం, ఎక్నాలజ్మెంట్ తీసుకున్నాం. కొన్ని వ్యక్తిగతంగా కొన్ని సహాయాలు చేయాలంటే కొంతమందికి కూడా చేస్తున్నాం, మా పరిమితులు మాకున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా కూడా కొంత సంబంధం సహాయం చేశాం. కొంతమంది జనసేన మద్దతుదారులు కూడా చాలాసార్లు సహాయం చేస్తూ ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు రైతులు. ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి అందరూ బాగుండాలి, మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాం. 3000 పైచిలుగు రైతులు చనిపోతే 718 మందికో ఇచ్చారు వాళ్ళు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. అందుకని వాళ్ళకి మా వంతు సహాయంగా 100000 రూపాయలు చేస్తూ నిన్న మండపేటలో చాలా అద్భుతంగా జరిగిన ప్రోగ్రామ్కి, ప్రతి ఒక్కరికి, తూర్పుగోదావరి జిల్లా నాయకులకి, అలాగే ఈరోజున ఈ భీమవరం సభను విజయవంతం చేయడానికి చిన్నబాబు గారికి, కనకరాజసూరి గారికి, నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్క నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ వరప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రోగ్రాంని దగ్గర నుండి నడిపిస్తున్న నాదల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు పెట్టుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. చెప్పండి సార్, చెప్పండి. ఒక్క నిమిషం. ఏం చెప్పండి? చెప్పండి సార్. రెండు ముప్పై ఏడు వేల మంది పాత్రికేయులు ఉన్నారు.